పద్నాలుగు నుంచి 2019 వరకు ఏనాడు మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టలా. ప్రజల సమస్యలపై పోరాడమన్నాం. దాంట్లో భాగంగా మీ నాయకుడికి అదనంగా భద్రత ఇచ్చి పాదయాత్ర చేపించిన వ్యక్తి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక చిట్కా వేసుంటే మీ నాయకుడు పాదయాత్ర చేసే పరిస్థితి ఉండదా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. నేను వైకాపాలో ఒకటి చెప్తున్నా, మా పార్టీ కార్యాలయంలో పగిలింది అద్దాలు మాత్రమే. ఇది ఆంధ్రుల దేవాలయం. 70 లక్షల మందికి సొంత ఇల్లు ఇది. వాళ్ళ గుండ మటుకు మీరు ఎరగొట్టలేరు. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఏ పార్టీకి లేని కార్యకర్త ఒక తెలుగుదేశం పార్టీకే ఉంది. ఇది వైకాపా కూలీల పార్టీ కాదండోయ్, డబ్బులు ఇచ్చి పేటిఎం బ్యాచ్ కాదండోయ్, ఇది పసుపు సైన్యం. మీరు మాకు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని హౌస్ అరెస్టులు చేసినా మమ్మల్ని మట్టుకు మీరు ఆపలేరు. 2024 నాటికి తెలుగుదేశం పార్టీ రైలు ముఖ్యమంత్రి పీఠానికి కైవసం చేసుకోబోతుంది. 2.5 సంవత్సరాలు ఓపిక పట్టండి, 2.5 సంవత్సరాలు ఓపిక పట్టండి. మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేసులకి ఎవరు భయపడాల్సిన అవసరంలే. 2019 ముందర నేను ఏనాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళా, నా పైన ఏనాడు కేసులే. కానీ ఈ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నా పైన 11 కేసులు పెట్టాడు. మొన్న ఏకంగా 307 కూడా నా పైన పెట్టాడు. 307 అంటే అటెంప్ట్ టు మర్డర్. అయ్యా జగన్ రెడ్డి, నీలాగా నేను ఏనాడు మా చిన్నాన జోలికి వెళ్ళా. నువ్వు మొగాడవుతే నీ చిన్నాన్ని ఎవరు చంపాడో ఇప్పుడైనా దర్యాప్తు పెట్టి తేల్చమని సభాముఖంగా సవాల్ ఇస్తున్నా. డీజీపీ గారు వింటున్నారా? 307 పెడితే ఈ బండి ఆగదు. అడ్డగోల కేసులు పెడితే ఈ బండి ఇంకా స్పీడ్ ఎక్కుతుంది. మా కార్యకర్తల పైన, మా నాయకుల పైన ఏ పోలీస్ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కేసులు పెడుతున్నారో రాబోయే రోజులు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎస్, ఈరోజు గర్వంగా చెప్తున్నా, ఆనాడు నేను తిరుపతి ఉప ఎన్నికలో ప్రచారం చేసిన ఎప్పుడు లేని విధంగా 20 సంవత్సరాల తర్వాత దుగ్గిరాల్లో మెజారిటీ ఎంపీటీసులు మనం కైవసం చేసుకున్నాం. అది ఓర్చుకోలేక తట్టుకోలేక పాపం తల్లికి ఇప్పుడు బీసీ సర్టిఫికెట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇక్కడ ప్రభుత్వం ఉంది. సార్, 1980 తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా మంగళగిరిలో ఎగరలేదు సార్. కానీ ఈరోజు నేను మీకు చెప్తున్నాను సార్, 2024 నాటికి ఒక కానుకగా మంగళ పెద్ద మెజారిటీ గెలిపించి మీకు ఇస్తాం.
మేము వైకాపాకి ట్రైలర్ మాత్రమే చూపించాం సార్. ఇంకా 2.5 సంవత్సరాల ఆశల సినిమా మంగళగిరి ప్రజలు ఈ ప్రభుత్వానికి చూపించబోతున్నారు. అవునా కాదా? అవునా కాదా? చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జై హింద్. అందరికీ నమస్కారం.